కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమలేని వాడనైతి మ్రోగిడు కంచును గనగనలాడు తాళమునయ్యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను కొండలను పికిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమలేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను. ప్రేమలేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపించను. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంభముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించను, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలమండును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాణి వలె మాట్లాడి తిని, పిల్లవాణి వలె తలంచి తిని, పిల్లవాణి వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాణి చేష్టలు మానివేసి తిని, ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగియున్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే.